ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వాక్యము తీసుకుందాం. చూడండి, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుమో, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుమో, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. స్వీకరించి ఉన్న ప్రతి కుమారుని దండించును. ప్రతి కుమారుని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? దండించును, దండిస్తాడట. అని కుమారులతో సంభాషించినట్లు, అని కుమారులతో సంభాషించునట్లు మీతో సంభాషించు ఆయన, మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హెచ్చరికను నీవు మరిచితివి. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నా కుమారుడా ప్రభు చేయు శిక్షను నీవు తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు ఎన్నడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ఉన్న కుమారుణ్ణి దండించును. తాను ఎవరినైతే స్వీకరించాడు, ఎవరినైతే ఎన్నుకున్నాడు, ఆ కుమారుణ్ణి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన దండిస్తాడంట. అన్ని కుమారునితో సంభాషించునట్లు మీతో సంభాషించు ఆయన, సంభాషించుస్తున్న ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరిక నీవు మరచిపోతున్నావు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, తన్ను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని అధికముగా ప్రేమించే వారికే శ్రమలు వస్తాయి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారి మీదనే నిందలు వస్తుంటాయి. దేవుని సన్నిధిలో ఎంతగానో భయభక్తులతో నడిచిన వారే ఏమవుతారు చెప్పండి? ఎక్కువగా శోధించబడుతుంటారు. మనం అనుకుంటాం, వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, వాళ్ళని ఎవరు అంటలేదు, నన్నే అంటారేంటి అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యోబు గ్రంథములో 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. దేవుడు గద్దించు మనుషుడు, దేవుడు ఏ మనుషుణ్ణి గద్దిస్తాడో ధన్యుడు, ధన్యులు. కాబట్టి సర్వశక్తుడగు, సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకు, దేవుని శిక్షను నీవు ఎన్నడు కూడా తృణీకరింపకు, తృణీకరించకము. ఆయన గాయపరిచి, ఆయన నిన్ను గాయపరిచి గాయమును కట్టును, గాయములను కట్టును. ఆయన గాయము చేయును, ఆయన గాయములు చేయును. ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులే మరలా ఏం చేస్తాయి చెప్పండి? స్వస్థపరుస్తాయి. ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఆయన నిన్ను విడిపిస్తాడు. ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుడే ఉన్నారు చెప్పండి? తనకిష్టమైన కుమారుని ఆయన దండించును, దండిస్తాడంట, గద్దిస్తాడంట, గాయాలు చేస్తాడంట. కనీసం ఒక మాట అనుకోకుండానే వెళ్ళిపోతున్నారు ఈరోజు. ఈరోజు చిన్న మాట అంటే చాలు, నన్ను అంటారా అని చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? వెళ్ళిపోతున్నారు. దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఆయన స్వీకరించిన వారిని, ఎవరినైతే నా కుమార్తెగా నేను అంగీకరించానో వారిని ఏం చేస్తారు చెప్పండి? దేవుడు వారిని తప్పకుండా పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? డైరెక్ట్గా వచ్చి ఆయన నీతో నిన్ను గద్దించడు. నిన్ను గద్దించే వారిని, సిస్టర్ని, అలాగే బ్రదర్స్ని ఏర్పాటు చేస్తాడు. పక్కన ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వారు గాయాలు చేస్తారని పక్కనున్న బ్రదర్సు, పక్కనున్న సిస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను గాయాలు చేస్తారు. వాళ్ళ ద్వారా నీకు అనేక నిందలు, అవమానాలు, గాయాలు నీ మీదకు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని నీవు ఎలా స్వీకరించాలి చెప్పండి? ఇది తండ్రి పంపించిన శిక్ష. అంతేగాని వాడు నన్ను అన్నారు, ఈమె నన్ను అంది అని చెప్పి వారి మీద పక్క పెట్టుకోకూడదు. ఇది దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. ఎలా శిక్షిస్తున్నాడు చెప్పండి? నీ సహోదరులలో నుండి నిన్ను గాయపరుస్తున్నాడు, నీ సహోదరి మనులలో నుండి నిన్ను గాయపరుస్తున్నాడు.
ఆ తర్వాత ఏం చేస్తాడు చెప్పండి ఆ గాయములను కట్టు కట్టేది ఆయనే ఆ తర్వాత అక్కడ కింద చూడండి ఆరు బాధలు వచ్చినా ఆయన నిన్ను విడిపించును ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు నీకు ఏ కీడు రాదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు నీకు తోడు నీకు దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి తోడుగా ఉన్నాడు ఆ తోడు నీకు ఉన్నది కనగా నీ మీద ఎన్ని నిందలైనా అవమానాలైనా నిన్ను దూషించిన వారు దూషిస్తున్నా ఆయన మాత్రము నిన్ను పట్టుకునే ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా నువ్వేమనుకుంటావు చెప్పండి నేను ఇంత ప్రేమించి ఇంత పని చేసి సన్నిధిలో ఇన్ని సంవత్సరాల నుంచి నేను పని చేస్తుంటే నన్ను వారు ఇలా అంటారా అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి దైవజనుల మీద నిందేస్తారు ఆ తర్వాత పక్కన ఉన్న వారి మీద వేస్తారు ఆ తర్వాత ఇక కంటికి కనపడే పని లేదు కనుక దేవుడు అంటున్నాడు ఇది ఆయన నా కుమారి నా కుమారుడా నీవు పారిపోటానికి కాదయ్యా నేను శిక్షించేది నిన్ను నా చేతులతో నిన్ను స్వస్థపరిచి నా కుమారుడిగా ఈ సమాజానికి నిన్ను తెలియపరుస్తానికి నేను నిన్ను స్వీకరించి ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా స్వీకరించిన వారు గాయపరచక తప్పదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కీర్తన గ్రంథం చూడండి దావీదు ఏమంటున్నాడు చెప్పండి నీతిమంతులు నన్ను కొట్టుట నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక దావీదు ఏమంటున్నాడు చెప్పండి నీతిమంతులు నన్ను ఎన్నిసార్లు అన్న కొట్టనై కొడతమంటే అలా కాదండి దేవుని వాక్యము చేత గద్దించినప్పుడు రాజును ఎవరు కొట్టగలుగుతారు చెప్పండి దేవుని వాక్యము చేత వారికి బోధించినప్పుడు వారి హృదయాలలో గాయమవుతుందంట దావీదు హృదయము గాయాల పాలవుతుంది తాను చేసిన తప్పులను సరిదిద్దుకో నీవే ఆ నేరస్తుడు నీవే ఆ పాపము చేసావని దావీదును ఎప్పుడైతే నాతాను ఏళ్ళు పెట్టి చూపించి మాట్లాడాడో తక్షణమే దావీదు లోబడిపోయాడు లోబడిపోయి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించయ్యా చేయరాని నేరాన్ని చేశానయ్యా నన్ను క్షమించయ్యా ఇలాంటి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఎంతో అభిషేకం దేవునికి స్తోత్రము ఇట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక దేవునికి స్తోత్రము రాజు ఆ క్షణములోని ఒక్క మాట సెలవిస్తే నాతాను తల ఎగిరి ఎక్కడ పడిపోతుంది చెప్పండి కోట అవతల పడిపోతుంది అంతేనా కానీ భయపడిపోతున్నాడు నాతాను ప్రవర్త దేవుని ప్రవర్త ఇతను రాజు కానీ భయపడ్డాడు ఎవరు పడ్డారు చెప్పండి రాజు భయపడి తన తన స్థితిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి అయ్యా నా యోధని ఈ పాపము నన్ను వేరు చేయకుండా నీ సన్నిధి నుండి నీ పరిశుద్ధాత్మశక్తి నుండి నన్ను దూరపరచుదయా నన్ను నీ సన్నిధిలో చేర్చుకో ప్రభువా ఈ లోకంలో ఇంకా పాపములో జీవించే వారు ఉన్నారయ్యా ఇంకా నీ ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసి మీరు చేసిన మేళ్లను మరిచిపోయి నాలాగా ప్రవర్తించే వారు ఉన్నారయ్యా వారికి నేను సాక్షిగా ఉంటానయ్యా నన్ను నీవు క్షమించయ్యా అని ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకని అంటున్నాడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఎంతో ఉపకారము అభిషేకం ఆ అభిషేకాన్ని నేను ఎన్నడూ తోసివేయను చూడండి రెండో తిమోతి మూడో అధ్యాయము పదహారో వాక్యం దైవజనుడు సన్నద్ధుడై సమర్థుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా
సిద్ధపడి ఉండునట్లు సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశము వలన దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి లేఖనమును వెట్టి ఉపదేశించుటకును ఉపదేశించుటకు ఖండించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ప్రయోజనకరమై ఉన్నది దైవజనుడు సమర్థుడై సమర్థత కలిగిన వాడు దేవుని శక్తిని కలిగిన వాడు అనుదినము దేవాలయములో దేవుని శక్తి కొరకు కనిపెట్టుకొని ప్రజల క్షేమము దేవుని ప్రజల క్షేమము కొరకు సిద్ధపాటు కలిగి సమర్థత కలిగి ప్రార్థన చేయ కలిగిన దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు శిక్షించుటకు ఎవనారు చెప్పండి చదవండి అది లాస్ట్ వచ్చిన చదవండి దైవజనుడు సన్నతుడై దైవజనుడు సమర్థుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి పూర్ణముగా సిద్ధపడునట్లు దైవావేశము కలిగిన దైవ ఆవేశము వలన కలిగిన ప్రతి కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును తప్పుదిద్దుటకు నీతియందు శిక్ష చేయుటకు నీతియందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది వారి మీద మీరు పగబెట్టుకోమాకండి జ్ఞానులు అనుకుంటున్నారు మీరు దైవజనుల మీద పగ అన్నడు మీరు పెట్టుకోవద్దు వారు ఎందుకండి ఊరకనే మిమ్ములను ఖండించరు వారు ఊరకనే మిమ్ములను అన్నడు హెచ్చరిక చేయరు కనుక దైవజనులు సమర్థులై ప్రతి సత్కార్యమునకు సమర్థత కలిగిన వారు ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు శిక్షను చేయుటకు నీతియందు శిక్ష చేయుటకును నీతియందు శిక్ష చేయుటకు వారు అది ఎంతో ప్రయోజనకరమై ఉన్నదంట కనుక అలాంటి ఒక శిక్ష నీ ఎడల నీ మీదకి వచ్చినప్పుడు వారి మీద మీరు పగ మాత్రము పెట్టుకోమాకండి వారు దేవునికి సేవకులై ఉన్నారు ప్రజల క్షేమం దేవుని మనస్సు కలిగిన వారై ఉన్నారు దేవుని ఆలోచన కలిగి ఉన్నారు మీ మీదకి రాబోయే ప్రతి కీడును తప్పించటానికి వారు మీకు సువార్తికులుగా ఉన్నారు వారు మీకు కాపరులుగా ఉన్నారు వారు మిమ్మల్ని కాపు కాయిస్తున్నారు సంఘమా ఇనుము భూలోకమా ఇనుము ఈ జనులు నా మాటలు వినకుండా ఉన్నారు అని దేవుని లేఖనం చెబుతుంది ఎందుకంటే నా ధర్మశాస్త్రమును వారు విసర్జిస్తున్నారు నేను వారితో మాట్లాడిన ప్రతి లేఖనాన్ని ఎదిరిస్తున్నారు వారు తిరగబడుతున్నారు సంఘమా వినుము భూలోకమా వినుము నేను వారిని ఏమన్నా చెప్పండి వారి మార్గాలలో అడ్డు రాళ్ళు వేయాలని అనుకుంటున్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు అడ్డు రాళ్ళు అంటే ఇక నీకు దీవెనలు ఉండనే ఉండవు ఇక దీవెన ఉండదు నీకు అన్ని శ్రమలే మేలనేది ఉండదు ఈరోజు దైవ సేవకులు దేవుని యొక్క దూతలై ఉన్నారు దేవుని యొక్క సైన్యం నిజమైన దైవ సేవకుడు దేవుని యొక్క సైన్యములో ఒక సేవకుడు ఎలా ఉన్నాడు చెప్పండి ఒక సైనాధిపతిగా ఉన్నాడంట అతను మాట్లాడేది అతను ఖండించేది అతను మీకు బోధించేది దేవుని యొక్క హృదయ ఆలోచన మీకు బోధిస్తూ ఉన్నాడు కనుక ఒకవేళ ఆ శిక్షించిన గద్దించిన అధికారము ఉపయోగించిన మీ మీద మీరు ఎన్నడూ ఆ శిక్షను మాత్రము తృణీకరించవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా తృణీకరించారా మీకు ఉపయోగము ఉండదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అమ్మగారు వెళ్ళిన కానించి నేను ఉపవాసం అంటున్నా ఎప్పుడు తింటున్నానో కూడా తెలియదు నాకే తెలియని పరిస్థితి నేను ప్రార్థనలో ఎక్కువగా ఏకీవిస్తున్నాను పాట కూడా పాడలేని శక్తిని కలిగి ఉన్నాను కానీ దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడే శక్తినిస్తున్నాడు అలాగున దేవుడు కొన్ని కార్యాల విషయాలలో నాకు ఇచ్చిన ఆ శక్తివంతమైన ప్రార్థన నాకు ఇచ్చి ఉన్నాడు ఆ ప్రార్థనలో నేను
అనుదినము దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను. అది మీ ద్వారా, మీ రక్షణ కొరకు, సన్నిధి క్షేమము కొరకు, సంఘములో ఇంకా నూతన బిడ్డలు వారి హృదయాలు తెరవబడి ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిని వారు అనుసరించాలి అని వారి కొరకు ప్రార్థనలు ఏకీవిస్తూ ఉన్న దేవునికి సోద్రము. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వాక్యమును చదవండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి నిలుసటి మహా అధిపతియగు మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుసుటకు మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యమును కూడిన కాలమున రాజ్యము కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నడూ కలగనంత ఆపద రాబోతుందంట. దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుని యొక్క సంకల్పము దానియేలుకు తెలియజేస్తున్నాడు. ఏ జనుల గురించి, క్షేమము గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ జనుల రక్షణ కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావో, ఆ జనుల మీదకి ఇదిగో నా దూత ఈ లోకములో నా బిడ్డలను రక్షించడానికి వచ్చినప్పుడు నీ జనులలో ఆనాడు దాఖలైన వారు తప్ప, వారి పేర్లు నమోదు చేయబడిన వారు తప్ప ఇంకా తప్పించుకునేవారు ఎవరు ఉండరు. దేవునికి సోద్రము. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఆ దినమందు నీ జనుల మీదకి ఎన్నడూ రాని ఆపద రానయ్యి ఉన్నది. కరోనా చూసి మనం ఎంతో భయపడిపోయాం, అంతేనా? ఇక దేవుడు అంటున్నాడు, ఇలాంటి అలాంటి తెగుళ్ళు కాదంట, ఇక రానయ్యున్న తెగులు భయంకరమైన తెగుళ్ళు అంట. ఆ సమయంలో ఎవరి పేరైతే జీవ గ్రంథములో లెక్కించబడి దాఖలు చేయబడి ఉన్నదో వారు తప్ప ఎవరు ఆ ఆపద నుండి తప్పింపబడరు. దేవునికి సోదరము. హల్లెలూయా. మీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఏమోనయ్యా, వచ్చి ఇట్ట వెళ్ళిపోతే ఏముంటుందో మనకి చెప్పండి. జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. జీవ గ్రంథంలో ఉన్నవారే తప్పించుకుపడతారు ఆ భయంకరమైన శ్రమ కాలంలో. అది ఎన్నడూ కలగనంత శ్రమ ఈ భూమి మీదకి రానయ్యి ఉన్నది. దేవునికి సోదరము. హల్లెలూయా. 1వ తెస్సలోనిక 5:3 చూడండి. లోకము నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి అకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలే మనం చూడండి, లోకము నెమ్మదిగా ఉన్నది కనుక భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా వారికి ఆకస్మికముగా
ఆకస్మికముగా ఏమవుతు చెప్పండి నాశనము తటాక్షించును కనుక వారు ఎంత మాత్రము కూడా తప్పించుకొనలేరు ఆ రోజు ఎంత మాత్రము కూడా త్రప్పించుకొనరు ఈ లోకములో గర్భిణీ స్త్రీ డాక్టర్లు ఏం చెప్తారు చెప్పండి పలాన టైం పలాన డేట్ అని చెప్పగలుగుతారా గర్భిణీ స్త్రీ ప్రసవించే సమయం చెప్పలేరు నెలలు దగ్గర పడుతుంది కనుక వాళ్ళు అంటారు ఆ నెలల్లో మీరు సిద్ధపడి సిద్ధంగా ఉండండి అంటారు అంతవరకు కానీ ఆ సమయాన్ని గాని ఆ టయాన్ని గాని ఆ రోజుని గాని ఎవరు చెప్పని చెప్పలేరు అలాగున దేవుడు అంటున్నాడు లోకము నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుకొను సుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా వారికి అకస్మాత్తుగా నాశనము ఏమవుతుంది చెప్పండి తటాక్షించును కనుక వారు ఎవ్వరూ కూడా ఏ మాత్రము కూడా తప్పించుకొనలేరు కుటుంబంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు ఎన్నో వేదనల శోధనలు బాధలు నేను అనుభవించిన దినాలు ఎన్నో సంవత్సరాలు అండి చెప్పలేను ఎన్ని సంవత్సరాలని కూడా నిద్ర కూడా పట్టేది కాదు మనోవేదన మనో దుఃఖం అనుభవించానండి తర్వాత గుంటూరులో మేము ఉన్నప్పుడు తర్వాత 7 సంవత్సరాల తర్వాత నంబూరు నుంచి మా ఊరు గుంటూరు వెళ్ళిపోయామండి సంతానం కోసం ఎందుకంటే గృహం మారితే ఏదన్నా ఒక బిడ్డలు కలిగితే అవకాశం అందరూ చెప్పిన మాటలను బట్టి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారండి పెద్ద డాక్టర్ గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు వచ్చినప్పుడు అందరు చెప్పారన్నమాట మీరు మీ సంతానం లేదు కదా ఆ డాక్టర్ని సంప్రదించండి అసలు సంతానం కలిగిద్దా లేదని చెప్పింది అని చెప్పినప్పుడు మేము ఇద్దరం కూడా భార్య భర్తలు ఇద్దరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందండి వెళ్ళిన తర్వాత ఆమె అన్ని స్కానింగ్లు తీసింది రిపోర్ట్లు స్కానింగ్లు ఎక్స్రేలు తీసి చెప్పిందండి ఒకే మాట మీ భార్య గర్భసంచి 2 చీలికలుగా ఉన్నది సంతానం అనేది కలగదు ఎందుకంటే 2 చీలికలుగా ఉన్నది కనుక తల్లి గర్భంలో 4 నెలలకు 5 నెలలు అయ్యేటప్పటికి అభాషణ అయిపోయింది మీరు 7 నెలల బాబు పుట్టి చనిపోయాడని చెబుతున్నారు నేను నమ్మనని చెప్పేసి ఆమె మమ్మల్ని భయపెట్టేసింది సంతానం కలగదు మీరు మందులు కూడా వాడటం వేస్ట్ తిరిగి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి మమ్మల్ని భయపెట్టేసిందండి మేము ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో తిరిగి ఇంటికి రావడం జరిగింది నేను దైవ మందిరం మాత్రం పెంతకొస్త సహవాసం విడిచిపెట్టలేదు ఎందుకంటే భూమి మీద ది పెంతకొస్త సహవాసమే గొప్ప సన్నిధి అనుకున్నా ఆ సన్నిధిని మించిన సన్నిధి లేదు దైవజనులు గొప్ప దైవజనులు మరి ఈ దైవ సన్నిధికి వెళ్తే కార్యం జరిగిందని నమ్మకంతో అక్కడికి వెళుతున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదండి మళ్ళీ 4 నెలలకు గర్భం రావటం అభాషణ అయిపోవటం 3 నెలలు 4 నెలలు అలా 3 సార్లు 4 సార్లు జరిగిందండి అలా జరుగుతున్నప్పుడు మా బావగారు దానియాలు బావగారు అండి విజయవాడ ఒకసారి హెచ్చరించాడు అనమాట ఈ సన్నిధికి రమ్మని మా సన్నిధిలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు విశ్వాస మందిరంలో ఒకసారి రా అని హెచ్చరించినప్పుడు నేను రాలా ఇనలా ఎందుకంటే నేను వెళ్ళే సన్నిధి గొప్ప సన్నిధి అనుకున్నా భ్రమపడ్డా దేవుడు నన్ను క్షమించాలి ఇక్కడ ఉన్న దైవజనులు కూడా క్షమించాలండి అదే సన్నిధి గొప్ప సన్నిధి అనుకుని నేను రానని చెప్పేసా మొఖాన్ని నేను రాను బా అదే సన్నిధికి వెళుతున్నాను జయం చిత్తం అయితే ఇస్తాడు లేతలేదని మొండి వైఖరితో అక్కడికే వెళుతున్నాను అలా సంవత్సరం గడిచిందండి సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ 2వ సారి హెచ్చరించాడండి హెచ్చరించినప్పుడు ఒకసారి వచ్చి చూడు నీకు ఇష్టమైతే ఉంది కానీ లేతలేదని చెప్పేసి మళ్ళీ హెచ్చరించినప్పుడు నేను ఆ రోజు ప్రభువుని అడిగా ప్రభువా మరి ఇంచుమించుగా 10 సంవత్సరాలు అవ్వబోతుంది సంతానం అనేది లేదు ఈ చర్చికి వెళుతున్నా కానీ మరి అక్కడికి వెళుతున్నా కూడా నాకు జరిగిద్దా లేదా అవమానాలు పాలవుతానేమో ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి దేవుని నా స్తోత్రం హల్లెలూయా మరి ఆ దర్శనం ఏంటంటే మరి నా భార్య నిండు గర్భవతిగా 9 నెలలు నిండు గర్భవతిగా ఈ మందిరములో నిలబడి ఉన్నట్లుగా దేవుడు నాకు దర్శనం చూపించాడండి దేవుని స్తోత్రం హల్లెలూయా ఆ దర్శనం మేరకు నేను ఈ మందిరానికి రావడం జరిగిందండి ఈ మందిరానికి వచ్చిన తర్వాత దైవజనులైనటువంటి అయ్యగారికి అయ్యగారు అప్పుడు అయ్యగారు ఉన్నారండి అయ్యగారికి నేను నా బాధలన్నీ నా కుటుంబంలో సమస్యలను అయ్యగారికి చెప్పుకున్నాను అయ్యగారు ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి చెప్పాడు ఇస్సాకు నీకేం భయం లేదు దేవుడు నీకు సంతానం చూపిస్తున్నాడు సంతానం అనేది ఎందుకు కలగలేదంటే నీ కుటుంబంలో శాపం ఉన్నది ఆ శాపం వలన నీకు సంతానం అనేది లేకుండా పోతుందని అయ్యగారు చెప్పాడండి మరి 10 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా పెంతకొస్త సహవాసన వెళ్ళినా కూడా ఆ మాట చెప్పిన దైవజనులు లేరు శాపం అనేది మరి గుర్తించాలంటే దైవజనులు బలమైన దైవజనులు కావాలండి దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తలే ఉండాలా నేను మరి ఆ గొప్పతనము ఈ దైవజనులు ఉన్నదని గ్రహించి గొప్ప దైవ మందిరానికి దేవుడు నన్ను నడిపించాడని సంతోషంతో ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టకుండా రావాలని నేను పట్టుదల బట్టి ఈ సన్నిధికి వస్తాం జరిగిందండి వచ్చిన తర్వాత మరి నా భార్య గర్భవతి అయింది గర్భం ధరించింది తర్వాత మరి 4వ నెల 5వ నెల
ఇంచుమించు ఐదు నెలలు వచ్చిన సమయంలో అయ్యగారు ఒక దర్శనం చూసి చెప్పాడండి, ఇసాకు నీ కుటుంబం మీదకి శాపం రాబోతుంది, ఆ శాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ విశ్వాస మందిరంలో వారం రోజుల పాటు నువ్వు ఉపవాసంలో ఉండాలి అని చెప్పేసి అయ్యగారు ఫోన్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు భయం వేసి వెంటనే ఆ మాటకు లోబడి నేను ఇక్కడ రావడం జరిగిందండి. దైవజనులు నా గురించి, నా కుటుంబం మరి నా సంతానం గురించి, ఆ శాపం తొలగిపోవడం గురించి దైవజనులు నా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. వారం రోజులు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు ఆ శాపం నుంచి, ఆ పాపం నుంచి దేవుడు విడుదలిచ్చి మరి ఏ విధంగా దర్శనం ఈ దర్శనం నాకు చూపించున్నాడో దైవ మందిరంలో, అదే దర్శనం నా కుటుంబంలో నాకు నా మీద నా జీవితంలో నెరవేర్చాడండి. నిండు 9 నెలలు గర్భవతిగా ఎదగటానికి, తల్లి గర్భంలో శిశువు ఎదగటానికి దేవుడు నా సహాయం చేశాడు. డాక్టర్లు అయితే మరి 7 నెలల రాగానే స్కానింగ్ తీసి బాబుని బాక్స్లో పెట్టుకొని కాపాడుకుందామని చెప్పేసింది. ఎందుకంటే ఆ రిపోర్ట్లన్నీ చూసి డాక్టర్ గారు భయం వేసి ఈ 9 నెలలు నిండు గర్భవతికి బిడ్డ 9 నెలలు వచ్చే వరకు కూడా ఎదగటం అసాధ్యం అయ్యా, 7 నెలలు రా, నిన్నగానే ఆపరేషన్ చేసి తీసి బాక్స్లో పెట్టుకుని అలా కాపాడుకుందామని చెప్పి డాక్టర్ గారు భయపెట్టేసింది. నేను అంటనే అమ్మగారికి ఫోన్ చేసి ఇలా అంటున్నారు అమ్మగారు అని చెప్పినప్పుడు నీకేం భయం లేదా ఏసాకు, మనకు దేవుడే ఉన్నాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి అమ్మగారు కూడా నాకు ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 నెలల్లో స్కానింగ్ తీసినప్పుడు మరి తల్లి గర్భంలో శిశువు చక్కగా ఉన్నాడని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పింది డాక్టర్ గారు. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. 8 నెలల 9 నెలల నిన్నంతవరకు కూడా మరి దేవుడు తల్లి గర్భంలో శిశువుని చక్కగా కాపాడాడండి. ఇదంతా కూడా దైవజనులు చేసిన ప్రార్థన బలమే. నా ప్రార్థన ఏమి లేదండి, గొప్ప దైవ మందిరంలో దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి దేవుడిచ్చిన మరి దర్శనం మేరకు దేవుడు నాకు చక్కని బాబునిచ్చాడండి. దేవుని నా స్తోత్రం, హల్లెలూయా. మరి అయ్యగారు ముందుగానే దర్శనం చూపి నీకు ఇద్దరు బాబులు దేవుడిని చూపిస్తున్నాడని అయ్యగారు చెప్పారండి. అదేవిధంగా అయ్యగారు చెప్పిన దర్శనం మేరకు ఇద్దరు బాబులు నాకు దేవుడిచ్చాడు. రెండో కుమారుడి విషయంలో కూడా డాక్టర్ గారు స్కానింగ్ తీసి 4వ నెలలో మరి గర్భం అయితే చాలా మరి వీక్గా ఉంది, జారిపోయి స్థితిలో ఉందని చెప్పేసి డాక్టర్ గారు ఎంతగానో భయపెట్టింది. భయపెట్టినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తృమ చేస్తానని దేవుడు నాకు పెద్ద కుమారుడు పుట్టినరోజు దర్శనం ఇచ్చాడండి. ఆ దర్శనం మేరకు నేను ధైర్యంగా ఉన్నాను. రెండో కుమారుడి విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇద్దరు కుమారులు దేవుడు నాకు ఇచ్చాడు, అసలు సంతానమే నీకు కలగదు అని డాక్టర్లు భయపెట్టేశారు. నా కుటుంబంలో మరి నా బంధుమిత్రులు కూడా ఎంతగానో నన్ను ఎంతగానో హేళనగా చేసి ఎగతాళి చేసి నిందలు అవమానాలు మోపారండి. మరి నేను నిద్రపోని రోజులు కూడా ఎన్నో గడిపాను. అవన్నీ కూడా ఈ సన్నిధికి వచ్చిన తర్వాత నా కుటుంబంలో ఉన్న వేదనలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా తీసివేసి దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడండి. మరి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి ఇంకో విషయం ఏంటంటే నాకు చిన్ననాటి నుంచి ఉన్నట్టు తలనొప్పి అండి, భయంకరమైన తలనొప్పి. మరి నెలకోసారి అలా వస్తూ ఉండేది. నెలకోసారి వస్తున్నప్పుడు ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో అదేవిధంగా ఒకసారి వచ్చిందండి తలనొప్పి, భయంకర తలనొప్పి. ఎందుకంటే తలకు మరి గోడకేసి బాదుకుంటూ పోయిద్దాం అలాంటి పిచ్చి భయంకర తలనొప్పి అండి. ఈ సన్నిధికి వచ్చిన కొత్తలో వచ్చినప్పుడు నేను ప్రభుని అడిగా, ప్రభు నీ చిత్తమైతే ఈ తలనొప్పి తీసే ప్రభు నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అనుకున్నప్పుడు వెంటనే ఆ భయంకరమైన తలనొప్పి నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. దేవుడు నా స్తోత్రం, హల్లెలూయా. ఇంచుమించుగా 6 సంవత్సరాలు వస్తుందండి ఈ సన్నిధి రావటం మొదలుపెట్టి, 6 సంవత్సరాలు వస్తుంది. ఆ తలనొప్పి ఎలా ఉంటుందో కూడా ఇక నేను ఎరగనమాట. అంత గొప్ప కార్యం నా జీవితంలో దేవుడు చేశాడండి. ఈ విశ్వాస మందిరం యొక్క బలమే, దైవజనులు చేసిన ప్రార్థన బలమే. మరి మీరందరూ కూడా ఎవరు కూడా ఏ శోధనలో ఉన్నా, ఏ సమస్యలు, ఏ బంధకాలలో చిక్కుబడినా, ఏ సాతాను శోధనలతో పీడింపడుతున్నా కూడా ఈ విశ్వాస మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి విడుదల పొందుకోవాల్సిందండి. ఎందుకంటే అంత గొప్ప దైవ మందిరం దేవుడు మనకి ఇచ్చా. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు చెల్లించుకుంటూ ఈ గొప్ప సాక్ష్యం దీవించును గాక.